నేను అసిస్టెంట్ మేనేజర్ అయ్యావు, ఇప్పుడు కూడా ఎందుకీ భయం? ఏంట్రా ఇదంతా? ఏమైందిరా ఇంత డల్గా ఉన్నావు? అదేరా పాత మేనేజర్ అయింటే మందు పోసి ఇచ్చేవాడు, దేనైనా కల్పించేవాడు. అదేరా జీతం. ఆయన వచ్చేసాడురా. వీడెవడో గుర్రాన్ని మేపే వాళ్ళే ఉన్నాడు. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి అందరూ గడ్డలు పెంచుకున్నారు, ఏదైనా పిచ్చలు యాక్ట్ చేస్తున్నారా? ఎనీవే ఎక్స్క్యూజ్ మీ, ఇతను నేను ఎక్కడో చూశానే. ఎక్కడ చూశానబ్బా? ఎక్కడ? అక్కడ. అది సార్, నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. ఎక్కడ చూశానబ్బా? గుర్తు రావడం లేదు. ఇంతకి మీరు ఏం చేస్తుంటారు? అసిస్టెంట్ మేనేజర్. అసిస్టెంట్ మేనేజర్? ఐఎమ్ సీనియర్ మేనేజర్. అంటే నువ్వు నాకు అసిస్టెంట్వి. ముందు నువ్వే నాకు నమస్తే చెప్పాలి. నమస్తే సార్. ఎస్, మీరిద్దరు ఇటండి. ఓకే సార్. ఫాలో మీ. ఒక టికెట్ తగ్గుతుంది. బ్యాక్ ఫాలో. వెళ్దామా? సమస్య అనేది మంచివాడో చెడ్డవాడో అని చూసి రాదు. సమస్య అనేది ఎవరికైనా రావచ్చు, కానీ దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అన్నదే ముఖ్యం. థ్యాంక్స్. అటువంటిదేం లేదు సార్. తమ్ముడు, నీ వయసును దాటి వచ్చిన వాడిని నేను. జీవితం అనేది నిద్రపోయేటప్పుడు మాత్రమే ఒంటరిగా ఉండాలి, మిగతా సమయాల్లో ఎంజాయ్ చేయాలి. ఎలాగా? ఫ్రెండ్స్ను పిలవాలి, మందు కొట్టాలి, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఒకవేళ ఫ్రెండ్స్ ఎవరు దొరకలేదే అనుకో. ఓయ్, కంపెనీకి నేను వస్తాను అంటున్నాను. అందువల్ల ఈ విషయంలో నేను వీకెండ్ అనుకోవద్దు. నేను చాలా స్ట్రిక్ట్. నాకు కనుక కోపం వచ్చింది అనుకో, అమాంతం రా కొట్టేసి బాత్రూమ్కి తీసుకుపోయి నోట్లో వేలు పెట్టుకుని మీ మీద వాంతి చేసుకుంటారయ్యా. ఎవరు నవ్వకపోయినా నాకేమీ ఇబ్బంది లేదు, మళ్ళీ ఫాలో మీ. ఏంటి ప్రాబ్లం చెప్పండి? సార్, నన్ను చంపేశారు. ఓ, చంపేశారు. పేరు చెప్పు. గన్ ఫైట్ కాంచన. గన్ ఫైట్ కాంచన. వయసు? 28. 28. అలాగే అడ్రస్ చెప్పు. మర్చిపోయాను. ఓ, మర్చిపోయాను. సరే, భార్యాభర్తల మధ్య గొడవ అవునా? అవును. ఎప్పుడమ్మా చచ్చావు? 12 ఏళ్ళైంది. ఎక్కడ చచ్చావు? గూల్పేటలో. ఎప్పుడు చచ్చావు? 12 ఏళ్ళైందా? 12 ఏళ్ళైంది. నువ్వే కదమ్మా జాగ్రత్తగా ఉండాలి, అది వదిలేసి ఏంటో పండి. సరే సరే, కొంచెం ఎగ్జాక్ట్ గా నువ్వు చచ్చిన టైం చెప్పగలవా? చచ్చినప్పుడు? 12 గంటలు. 12 గంటలు. ఇప్పటికైనా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినందుకు సంతోషం. ఎస్ఐ సార్ మనకు తెలిసిన వాడే, నేను మాట్లాడతాను. నమస్కారం సార్. సార్, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? సార్, ఇవిడ చనిపోయి 12 ఏళ్ళైంది. తన బాడీ కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది సార్. ఆ విషయమే మాట్లాడుతున్నాను సార్. నో, ఏ ప్రాబ్లం లేదు. ఎస్ఐ గారు మనకు బాగా కావాల్సిన వారే. ఆయన ఎన్నో కేసులు పట్టుకున్నారమ్మా. నో ప్రాబ్లం. అక్కడెవరు? ఎవరు మాట్లాడుతూ? ఏంటి పొట్టి గోడ కొడుతున్నాడు? యో, ఏం చేస్తాను సార్? వీడు డైనోసార్ నే కొట్టేశారు సార్. అవును సార్, ఒక చిన్న గుడ్డు కోసం డైనోసార్ నే కొట్టేశారు సార్. ఈ ఊళ్ళో అంటైలో డ్యూటీ వేయొద్దని ఎన్నోసార్లు చెప్పేం చేయమంటారు సార్? ఇప్పుడు తమరు ఏం పని చేస్తున్నారో అదే పనిని కంటిన్యూ చేయండి. ఇప్పుడే వచ్చేస్తాను. ఏంటయ్యా ప్రాబ్లం? అయ్యో వద్దు సార్, తెల్లవాళ్ళు నేను నిద్రపోనే లేదు. సోఫా నా పైన పడుకుని రాత్రి అంతా కుమ్మేసింది సార్. పెళ్ళం అయితే పర్వాలేదు, నిన్న తీసుకెళ్ళాం కదా సోఫా, దాని గురించి చెప్తున్నా. అందరూ సోఫా మీద పడుకుంటారు, కానీ అది నా మీద పడుకుని ఒకటే కుమ్ముడు కుమ్మింది సార్. ఒళ్ళంతా హోనమైపోయింది సార్. అవును, నేను అడుగుదాం అనుకుంటున్నాను. నిన్న టీవీ చెన్నింటికి తీసుకురారు కదా, అది ఎలా ఉంది సార్? అవునయ్యా, ఆ ఇంటి కదా పంపాను. హలో డార్లింగ్. ఎవరా నువ్వు? ఎవడ్రానా? నంబర్ కరెక్టా కాదా? కరెక్ట్ నెంబరేనే. డార్లింగ్ నేను రా. తెలుసులే, ఫోన్ పెట్టబోయ్. ఏయ్, ఏంటి రారా పోరా అంటున్నావు? టీవీ ఏంట్రా అది? అది మంచి టీవీనే. ఎవడు చెప్పాడు? అయ్యో, అది చాలా మంచి టీవీ, నీ కోసం కొన్నాను. ఏం జరుగుంటుంది ఈ స్టేషన్ లో? చిన్నింట్లో టీవీ ప్రాబ్లం ఒకటి. యో, ఇలా రా సార్. మనకి కంప్లైంట్ ఇచ్చాడు కదా, ఆడికి ఫోన్ చేసి ఇక్కడ రమ్మను. నేను ఫోన్ చేశాను సార్. వాడు ఏమన్నాడు తెలుసా? మీరు దయ్యాన్ని పట్టుకెళ్ళిపోయారు కదా, నేను హాయిగా నిద్రపోయాను అన్నాడు సార్. వాడు హాయిగా నిద్రపోతున్నాడయ్యా, మన మనశ్శాంతి పోయింది కదా సార్. నిజంగానే మనం దయ్యాన్ని తీసుకొచ్చినట్టున్నామయ్యా. అవి వచ్చాక అన్ని సమస్యలే. వెంకటేశ్వరం, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఆ సోఫాని టీవీని తీసుకెళ్లి ఎక్కడి నుంచి తెచ్చామో అక్కడే పెట్టాయి. అలాగే సార్. హే మామా, రండి రండి.
మేనేజర్ గురించి పెద్ద ఇల్లు కొనలేదు మావా, నువ్వు అసిస్టెంట్ మేనేజర్ ఉండి చాలా పెద్ద ఇల్లు కొన్నావు, సంతోషంగా ఉంది. ఏరా బావా, ఈరోజు ఫుల్ గా ఇక్కడ ఉండబోతున్నావు, సందడే సందడే మందు ఫుల్ గా తీసుకొచ్చాం, రా కొడదాం. సరిగ్గా పట్టుకోరా వీడక్కడ. సరికివరా, ఏంసేపు అంటరా అడిగేదే, ఏంట్రా వీడ మందు ముఖం కూడా చూడాలని తీసుకొచ్చి ప్రాణాలు తీస్తున్నాడే. నేను ఒక్కనే ఉన్నప్పుడు నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టావు కదా, ఇప్పుడు చూడు నేను చేస్తా. నువ్వు నాకు సంతోషం ఎక్కువైనప్పుడల్లా ఇలాగే చేస్తుంటానరా. మేము కూడా సంతోషంగా ఉండడం కోసం ఇక్కడికి వచ్చాం, ఇక్కడ కూర్చొని కూడా సంతోషంగా ఉండొచ్చు. రండి 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 రండి. పిలక కూటుడు కొడితే చిన్నదానా. ఎవరు లేరేంటి? రెండు పెంకుల కన్నా ఎక్కువ పోయేదన్నా, ఇప్పుడు చూడు బాత్రూమ్ లో ఎక్సైజ్ చేస్తున్నాడు. అవును కదా, రెండ్రా రెండ్రా రే రెండ్రా ఈ వేదవులు ఏది పట్టించుకోకుండా ముందు కొడుతున్నారు. ఇంకా నయ్యా వీళ్ళని సరిగ్గా చూడలేదు, చూసుంటే ఆఫీస్ లో గేల్ చేయడమే కాకుండా ఫేస్బుక్ లో పెట్టి చించి ఆరేసి ఉండేవాళ్ళు. ఈ ఫేస్బుక్ లో ఎవరెవరికి లైకులు పెట్టాలో కూడా తెలియడం లేదు, చివరికి సచిన వాళ్ళు కూడా లైకులు పెడుతున్నారు. అమ్మా అయ్యా, నాకంటే తన్నులు బాగా తిన్నట్టున్నాడే. తెలుసు కదా నీకు, తెలిసి కూడా నేను పంపించా కదూ మావా, ఓటికి వెళ్ళొస్తానా? వెళ్ళరా 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 వెళ్ళరా. ఇల్లు దాని చేతిలో నీకు ఉంది. ఏంటిది, చుట్ట కలిసిన వాసన వస్తుంది. ఏం చేస్తున్నావురా? చుట్ట తాగుతున్నాను. చుట్ట చుట్ట అంటే నాకు చాలా ఇష్టం. చీ, సిగరెట్ ఉందా? సిగరెట్ లేదు, చుట్టుంది. కావాలా? సిగరెట్ తిన్నా. నాకు అవి నచ్చవు. ఇంకేం నచ్చుద్దే? ఒక టంబ్లర్ రక్తం నచ్చుతుంది. రక్తమా? ఎటకారమా? రే భరణి, నీ పైన ఉన్నావురా, రారా. రే భరణి, నిన్నేరా, మేము పైన ఉన్నాం, రారా. భరణి భరణి భరణి, పైకి రా, సిగరెట్ అడిగావు కదా, రా రా. మావా, ఆ
మామా ఇక్కడేం చేస్తున్నారా? కిందికి రా, అందరూ వెయిట్ చేస్తున్నారు. అదంతా నాకు తెలీదు, మీరు నాతో పాటే ఉంటున్నారు. ఇదైతే కలిసి ఉండగలను గానీ దేనితో కలిసి ఉండగల? రే నేను చెప్పేది వినండి, అర్థం పర్థం లేకుండా మాట్లాడకండి. లేదు మామా, లేదు రా, వెళ్తాం.